నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా మొలకల చెరువు సేవదళ కార్యదర్శి టెంగుటూరు విశ్వనాథ్ తెలుపుతూ 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తంబళ్లపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ద్వారకానాథ్ రెడ్డికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రజల శ్రేయోభిలాషిగా జగనన్న చెప్పిన నవరత్నాలు ప్రతి ఒక్క హామీని నెరవేర్చుతూ వైఎస్ఆర్ చేయూత వలన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ద్రోహపడుతుందని అలాగే సున్నా వడ్డీ రాయితీలు అమ్మ ఒడి వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ పెన్షన్ కానుక లాంటివి ఎన్నో పథకాలు నెరవేర్చడం జరిగిందని అలాగే తంబళ్లపల్లి శాసనసభ్యులు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి అభివృద్ధి బాటలో పయనిస్తూ తంబళ్లపల్లి ప్రజల నాయకులకు కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా నేనున్నానంటూ ధైర్యం సంపద కలిగిన అభివృద్ధి బాటలో ప్రయాణిస్తున్నారని జిల్లా సేవదళ కార్యదర్శి టుంగుటూరు విశ్వనాథ్ పేర్కొన్నారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర గారికి, నితిన్ రెడ్డి గారికి, తంబళ్లపల్లి శాసనసభ్యులు ద్వారకానాథ్ రెడ్డి గారికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మన జగనన్న గారు ఈ కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రజల సేవకులాగా జగనన్న చెప్పిన నవరత్నాలు ప్రతి యొక్క హామీని నెరవేరుస్తూ వైఎస్ఆర్ చేయూత వలన ఎస్టీ ఎస్సీ బీసీ మహిళలకు ఆర్థికంగా ఎదిగేందుకు దోహపడుతుందని, అలాగే సున్నా వడ్డీ రాయితీలు అమ్మబడి వైఎస్ఆర్ భరోసా వైఎస్ఆర్ పింఛను కాలుగా ఇలాంటి ఎన్నో పథకాలు నెరవేర్చడం జరిగింది. అలాగే మన తమ్మలపల్లి శాసనసభ్యుడు గౌరవనీయులైన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు తమ్మలపల్లి అభివృద్ధి బాటలో ప్రయాణిస్తూ తమ్మలపల్లి ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు నేనున్నాను, ఏ చిన్న సమస్య వచ్చినా నేనున్నానంటూ ధైర్యం చెప్తూ తమ్మలపల్లిని అభివృద్ధి బాటలో ప్రయాణిస్తూ మనకు ఇలాంటి శాసనసభ్యుడు దొరికిన మనకి ఇలాంటి శాసనసభ్యుడు దొరికినందుకు మనము ఎంతో సంతోషం గాని గర్వపడుతూ మేము ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క చిన్న కార్యక్రమం జరుపుతూ అన్నకు మంచి పేరు తెస్తూ మనకు ఈ అవకాశం ఇచ్చినందుకు మండల నాయకులు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై జగన్, జై పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, జై పీడిఆర్. అనంతపురం జిల్లా మడకసిర రగ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న సింహగిరి వాలంటీర్స్ విధుల్లో పాల్గొని నేటితో సంవత్సర కాలం పూర్తయినందుకు అమిదలగుంది గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మడకసిర ఎస్ఐ రాజేష్, సచివాలయం సిబ్బంది, సింహగిరి వాలంటీర్స్ పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గ నియోజకవర్గం దళితులపై దాడులు ఆపాలని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. ఇటీవల రాజ్యాంగంలో దళితులపై దాడులు పెచ్చురేగిపోతున్నాయని, ముఖ్యమంత్రి రాజ్యాంగ స్ఫూర్తితో వాటిని వెంటనే ఆపాలని ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. 74వ స్వతంత్ర వేడుకల్లో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం ఎన్టీఆర్ భవన్ ముందు జాతీయ పతాకావిష్కరణ జరిగిన అనంతరం ఆయన ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ
తీసుకురావడానికి ఎంతో మంది మహానుభావులు కష్టపడి స్వాతంత్రం తీసుకొస్తే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి ప్రభుత్వాలు నడవడం జరుగుతోంది భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైన కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనుషులకు రక్షణ లేకపోకుండా వ్యవహరిస్తా ఉంది దాంట్లో దళితులపైన దాడులు విచిత్రమైన పెరిగిపోతున్నాయి ఈ రాష్ట్రంలో దళిత ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ప్రతి పౌరునికి ఉంటుంది ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఈ రాజ్యంలో ఈ ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యమైనటువంటి పౌరునికి రక్షణ లేకపోకుండా అయిపోతోంది దాంట్లో దళితులకు పూర్తిగా రక్షణ లేకుండా అయిపోతోంది అందుకోసం ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా ప్రశ్నించే అధికారం ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచే ముప్పు ఏర్పడే పరిస్థితి వస్తుంది ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రభుత్వాన్ని చెప్పుకుంటా ప్రభుత్వమే ఈ రోజు తప్పు చేసే పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసం అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రంలో అమలు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ప్రతి పౌరుడు తెలుసుకొని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ నుంచైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మారి అందరి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి దళితులపైన దాడులు ఆపి తీరాలి ఆ విధంగా కాకపోతే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రజల రక్షణగా దళిత రక్షణగా ఉంటుందని చెప్పి సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ ఈరోజు కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం దళితులకు మద్దతుగా నిరసన కార్యక్రమం తెలియజేయడమే పశ్చిమ గోదావరి జిల్లా టీనరసపురం మండలం అప్పలరాజుగూడెం గ్రామానికి మధ్యాహ్నపు వారిగూడెం గ్రామానికి మధ్య ఉన్న ఎర్ర కాలువలో మొలకల దుర్గారావు గల్లంతు జిలుగువెల్లి మండలానికి చెందిన ఇద్దరు కాలువలు దాటే ప్రయత్నంలో దుర్గారావు గల్లంతు అవగా మరో వ్యక్తిని స్థానికులు కాపాడారు దొరికేతారు అప్పుడు బండి అక్కడ ఇప్పుడు బండి కొంచెం మనిషి కొంచెం బండి ఏమంది పక్కల బండి బండి అక్కడ బండి బండి పట్టుకో రమేష్ స్పీడ్ కొడతా ఎవరు అధైర్య పడవద్దు ఎమ్మెల్యే వేగుళ్ళు ప్రజలంతా ఇంటి పట్టునే ఉండి జాగ్రత్తలు పాటించండి హైదరాబాద్ నుండి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర విలేకరులతో మాట్లాడుతూ మెండపడ నియోజకవర్గంలో కరోనా వైరస్ రోజు రోజుకి విస్తరిస్తుందని అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కూడా కరోనా వైరస్ అటాక్ అయిందని తెలియజేశారు మెండపేట నియోజకవర్గ ప్రజలందరికీ అధికారులకు సిబ్బందికి కార్యకర్తలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మండపేట నియోజకవర్గంలో కరోనా వైరస్ ఏ రకంగా డెవలప్ అవుతుందనే విషయం మనందరికీ తెలుసు మరి దానిలోనే భాగంగానే మరి నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు నాకు కూడా కరోనా వైరస్ అటాక్ అవ్వడం నేను రోజున హైదరాబాద్ స్టార్ హాస్పిటల్కి రావడం జరిగింది మరి దానిపై ఇక్కడ వైద్యులు పరీక్షలు చేసి
ఏమీ ఆందోళన చెందన అవసరం లేదు, ప్రాథమిక దశలో ఉందని చెప్పి చెప్పి వైద్యం చేస్తూ ఉన్నారు. మరి నా అభిమానులు చాలామంది, మరి అనేక మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా మరి అదేరే పడని అవసరం లేదు. అతి తొందరలోనే తిరిగి నేను మండపేట వచ్చి మీ అందరి సేవలో పాల్గొంటాను. ఆ రకంగా భగవంతుడు అవకాశం ఇస్తాడు, మరి ఎవరు ఆందోళన చెందడం అవసరం లేదు. కానీ మరి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా, మరి ఇంట్లోంచి బయటకు రాకుండా సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండి, మరి మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా మీ మీ ఇళ్లలోనే ఉండి ప్రభుత్వం అధికారులు చెప్తున్నటువంటి మరి ఆ యొక్క రూల్స్కి అనుగుణంగా ఎంతో పని ఉంటే తప్ప ఇంట్లో నుంచి బయటికి రాకుండా, మరి వచ్చినప్పుడు కూడా కంపల్సరీగా మాస్కు, ఇంకా ఇతర మరి మినిమం కనీస నియమాలన్నీ పాటిస్తూ మరి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని. ఎన్ని జాగ్రత్తలు ఉన్నా మరి నాకే వచ్చిందంటే దాన్ని బట్టి మీరెంత జాగ్రత్తగా ఉండాలో కూడా ఒకసారి ఆలోచించుకుని ఆ ప్రకారంగా మండపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ మీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు. విశాఖలో పుర్రే కళాకళం ఫ్రై చేసి తింటూ కనిపించిన సైకో. కన్నతల్లి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కొండమీది రాజేష్ బాబు వారి ఆధ్వర్యంలో బిఆర్ నగర్ ప్రాంతంలో నివాస గృహంలోకి నీరు చేరి బియ్యం గింజలు వంట సామాగ్రి బట్టలు మొత్తం నీటిమయమయ్యాయి. కనీసం కట్టుకోవడానికి కూడా బట్టలు లేక తినడానికి తిండి లేక ఆకలి తలమటిస్తున్నారు చాలా మంది ప్రజలు. కన్నతల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి నివాస వరద ప్రాంతాల్లోకి వెళ్లి భోజన ప్యాకెట్లు సుమారు 100 మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కె రాజు కొండ రోజు మా కన్నతల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు మన బిఆర్ నగర్ కాలనీకి చాలా వరదలై మొత్తం ముంచుకపోయింది. పాపం వాళ్ళకు తింటామన్నా కూడా ఏం లేకుండా పరిస్థితి, మొత్తం నీళ్ళలో మునిగిపోయినాయి. బియ్యం ఇయ్యం అంటే కూరగాయలు నిత్యావసరం మొత్తం మునిగిపోయినాయి. పాపం వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దానికి మా కన్నతల్లి ఫౌండేషన్ తరఫున మేము ఈ రోజు ఒక 100 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. భోజనం ఇవ్వడం జరిగింది కూడా వాళ్ళకు. చాలా మంది బాధితులు, దయచేసి స్వచ్ఛత సంస్థలు కానీ చాలా మంది ఉన్నారు కోటీశ్వరులు. ఇలాంటి సమయంలో వీళ్ళకి ఆదుకోవాలి. చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి పాపం ఇల్లు గిట్ల అన్ని మునిగిపోతే స్థానిక మున్సిపాలిటీ పోలీస్ సిబ్బంది, పోలీస్ సిఐ గారు, ఎస్ఐ గారు సిబ్బంది సమక్షంలో, ఏసీపీ గారి సమక్షంలో జేఎస్ఎం స్కూల్లో వీళ్ళందరికీ నిర్వాసిత ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి చాలా మంది ఉన్నారు, ఎందుకంటే ఇలాంటి సమయంలో సహాయం చేయండి,
ముందుకు రండి దయచేసి. చాలా మంది చాలా కుటుంబాలు మునిగిపోయినాయి. జంతువులు పిల్లలు సమన్లు కనీసం వండుకోవడానికి కూడా లేకుండా పరిస్థితి వరదల మునిగిపోయింది. లోతట్టు ప్రాంతం చాలా మంది వాళ్ళ బాధలు చాలా ఘోరంగా ఉన్నాయి. వాళ్ళకు ఎవరైనా ముందుకొచ్చి దండం పెడుతున్నారు. స్వచ్ఛందంగా మీ దండం స్వచ్ఛందంగా సాయం చేయండి. మా కన్నతల్లి ఫౌండేషన్ తరఫున ఈ రోజు చాలా మందికి ఇవాళ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికి చాలా ధన్యవాదాలు. పప్పుంటది సాంబార్ ఉంటది వేడిగా చిన్నమ్మా ఇస్తానా ఇస్తానా రోజు మా కన్నతల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు మన బిఆర్ నగర్ కాలనీకి చాలా వరదలై మొత్తం ముంచుకపోయింది. పాపం వాళ్ళకు తింటామన్నా కూడా ఏం లేకుండా పరిస్థితి మొత్తం నీళ్ళ మునిగిపోయినాయి. బియ్యం ఇయ్యం అంటే కూరగాయలు నిత్యావసరాలు మొత్తం మునిగిపోయినాయి. పాపం వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దానికి మా కన్నతల్లి ఫౌండేషన్ తరఫున మేము ఈ రోజు ఒక 100 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. భోజనం ఇవ్వడం జరిగింది కూడా వాళ్ళకు. చాలా మంది బాధితులు దయచేసి స్వచ్ఛంద సంస్థలు కానీ చాలా మంది ఉన్నారు కోటీశ్వరులు. ఇలాంటి సమయంలో వీళ్ళకి ఆదుకోవాలి. చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి పాపం ఇల్లు గిట్ల అన్ని మునిగిపోతే స్థానిక మున్సిపాలిటీ పోలీస్ సిబ్బంది పోలీస్ సిఐ గారు ఎస్ఐ గారు ఆ సిబ్బంది సమక్షంలో ఏసీపీ గారి సమక్షంలో జేఎస్ఎం స్కూల్లో వీళ్ళందరికీ నిర్వాసితం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి సమయంలో సహాయం చేయండి. ముందుకు రండి దయచేసి. చాలా మంది చాలా కుటుంబాలు మునిగిపోయినాయి. జంతువులు పిల్లలు సమన్లు కనీసం వండుకోవడానికి కూడా లేకున్న పరిస్థితి వరదల మునిగిపోయింది. లోతట్టు ప్రాంతం మునిగిపోయినాయి. చాలా మంది వాళ్ళ బాధలు చాలా ఘోరంగా ఉన్నాయి. వాళ్ళకు ఎవరైనా ముందుకొచ్చి దండం పెడుతున్నారు. స్వచ్ఛందంగా మీ దండం స్వచ్ఛందంగా సాయం చేయండి. మా కన్నతల్లి ఫౌండేషన్ తరఫున ఈ రోజు చాలా మందికి ఇవాళ
భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ చాలా ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో లంక గ్రామాలు నీటి మునక. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లంక గ్రామాలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మహారాష్ట్ర నుంచి భారీగా నీరు దిగువకు రావడంతో నదులు వాగులు పొంగి పొరలు పంట పొలాలు నీటి మునికి లంక గ్రామాల వాసులు తినడానికి తిండి లేక తాగడానికి నీరు లేక ఆర్తనాదాలతో ఎదురు చూస్తున్నారు. స్థానిక ఎంఆర్ఓ అధికారులు మొరపెట్టుకున్న కనీసం ఫోన్లు చేసినప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో నర్సాపురం ఆర్డీఓ నీటిమునక లంక గ్రామాలకు తనిఖీ చేయగా లంక గ్రామ ప్రజలు వారి సమస్యలను తెలియపరచగా తక్షణమే ఆదుకుంటామని తెలిపారు. అలాగే వరద ఈ 2 రోజులుగా పెరుగుతుందని ఎవరు ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉండాలని స్థానిక ప్రజలకు ఆర్డీఓ తగు జాగ్రత్తలు తెలిపారు. రహదారులు గుగ్గులు పెడుతున్న వాహనదారులు ప్రజలు. తూర్పు గోదావరి జిల్లా రహదారులు చాలా దారుణంగా తయారైనవి. అసలే వర్షాకాలం, ఆపై గుంతలు, వాటిలో నీరు చేరుకుని రోడ్డు కనబడక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో ఉన్న ప్రాథమిక రహదారులన్నీ విస్తీర్ణంగా తయారైనవి. ముఖ్యంగా రాజమండ్రి వయా అనపతి కాకినాడ రోడ్డు మరీ దారుణంగా ఉంది. పెద్ద పెద్ద గుంతలు పడి అసలు రోడ్డు ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో ఉంది. ద్వారపూడి దగ్గర ఫ్లైఓవర్ పక్కన రెండు వైపులా ఉండే పెద్ద పెద్ద గుంతలు పడి ప్రమాదకరంగా ఉంది. నిత్యం ఎన్నో వాహనాలు తిరిగే ఈ మెయిన్ రోడ్డులో సరిగ్గా లేకపోవడంతో ప్రయాణికులు వాహనదారులు చాలా ఇబ్బంది గురవుతున్నారు. తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నవి కొద్ది రోజులకే తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. అనపత్తి బలభద్రపురం మీదుగా సామర్లకోట వెళ్లే రోడ్డు ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాలి.
అనంతపురం జిల్లా మడకసిర రగ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న సింహగిరి వాలంటీర్స్ విధుల్లో పాల్గొని నేటితో సంవత్సర కాలం పూర్తయినందుకు అమిదలగుంది గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మడకసిర ఎస్ఐ రాజేష్ సచివాలయం సిబ్బంది సింహగిరి వాలంటీర్స్ పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గ నియోజకవర్గం దళితులపై దాడులు ఆపాలని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. ఇటీవల రాజ్యాంగంలో దళితులపై దాడులు పెచ్చురేగిపోతున్నాయని ముఖ్యమంత్రి రాజ్యాంగ స్ఫూర్తితో వాటిని వెంటనే ఆపాలని ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. 74వ స్వతంత్ర వేడుకల్లో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం ఎన్టీఆర్ భవన్ ముందు జాతీయ పతాకావిష్కరణ జరిగిన అనంతరం ఆయన ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ తీసుకురావడానికి ఎంతో మంది మహానుభావులు కష్టపడి స్వాతంత్రం తీసుకొస్తే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి ప్రభుత్వాలు నడవడం జరుగుతూ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనుషులకు రక్షణ లేకోకుండా వ్యవహరిస్తూ ఉంది. దాంట్లో దళితులపైన దాడులు విచిత్రమైన పెరిగిపోతున్న ఈ రాష్ట్రంలో దళితులకు ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ప్రతి పౌరునికి ఉంటుంది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే రాజ్యంలో ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యమైనటువంటి పౌరునికి రక్షణ లేకోకుండా అయిపోతుంది. దాంట్లో దళితులకు పూర్తిగా రక్షణ లేకుండా అయిపోతుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా ప్రశ్నించే అధికారం ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచే ముప్పు ఏర్పడే పరిస్థితి వస్తూ ఉంది. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రభుత్వాన్ని చెప్పుకుంటా ప్రభుత్వమే ఈరోజు తప్పు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో అంబేద్కర్